हेलो व्यूवर्स, वेलकम बैक टू माय चैनल। आई एम तनुजा वैद्यम। ఈరోజైతే రెడ్ రాడిష్ అంటే ఎర్ర ముల్లంగడ్డలు అలాగే రెండు రకాల భృంగరాజాకులనంతా కూడా హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈసారి అయితే హెవీగానే భృంగరాజాకుల్ని ఆయిల్ చేయటానికి, హెయిర్ ఆయిల్ చేయటానికి అయితే తీసేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద పాట్లో అంతా కూడా భృంగరాజాకులు హెవీగా పెరిగిపోయాయి. సో అందుకనే హార్వెస్ట్ చేద్దాం. సో ఇవైతే ఎర్ర ముల్లంగడ్డలు ఒక 4-5 అక్కడక్కడ పడి వచ్చాయి. అంటే వేసినప్పుడు కొన్ని దగ్గరలా సక్సెస్ అయ్యాయి అన్నమాట. సపరేట్గా మనం మంచి కేరింగ్ పాటింగ్ మిక్స్ ఇచ్చి పెంచిన చోట అయితే కొంచెం అటు ఇటు అయ్యి కొన్ని వచ్చాయి, బట్ ఆకులు ఒకటే వచ్చాయి. కింద అయితే దుంప అనేది ఊరలేదు. బట్ ఇవి బాగా ఎండకి మంచిగా, ఇక్కడ వేరే మొక్కలు ఉన్నాయి చూడండి. సో ఈ మట్టిలో అయితే ఈ ముల్లంగడ్డలు సక్సెస్ అయ్యాయి. సో అందుకనే ఇవి కొంచెమే పెరిగాయి అప్పటికీ కూడా, అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో అక్కడక్కడ చూసి ఉన్నారు కదా, వేసాము. బట్ ఏంటంటే ఆ దుంప అనేది ఊరకుండా పైనే ఉంది. సో కొన్నిసార్లు ఇలా వెరైటీ పెంచేటప్పుడు మనం ఒక 2-3 చోట్ల వేసి ఉంటే తెలుస్తుంది. అలాగే కొన్ని క్యారెట్స్, సో చూసారు కదా, ఇవన్నీ కూడా ఎర్ర ముల్లంగడ్డలు, ఇంకా రకరకాల దుంప జాతివి అంటే ముల్లంగడ్డల వెరైటీ ఇలాంటివన్నీ, టర్నిప్స్, రెడ్ రాడిష్, రౌండ్ రెడ్ రాడిష్ ఇవన్నీ వేసాము. అందులో ఈ క్యారెట్ కూడా వేసాము. సో అన్నీ కూడా పెరిగాయి. మనకు దుంపలాగా కింద రాకున్నా, అంటే క్యారెట్ ఇంకా ముల్లంగడ్డలు రాకున్నా, పైన ఆకులు అయితే మనం పళ్ళ్యానికి ఫ్రైలోకి ఎలా వాడుకుంటామో అలాగే ఈ క్యారెట్ పైన ఆకులు ఉన్నాయి చూడండి, ఇంకా లేతగా ఉన్న క్యారెట్ ఆకుల్ని మనం చిన్నగా కట్ చేసుకుని మెంతే పరాటా లేదంటే పాలక్ పరాటా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, అలాగా చిన్నగా కట్ చేసుకొని మనం పిండిలో కలుపుకొని పరాటా లాగా చేసుకోవచ్చు, లేదంటే స్టర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. క్యారెట్ లాగానే ఆకులంతా కూడా స్మెల్ వస్తుంది. సో పోయినసారి అంతా కూడా మాకు క్యారెట్ సరిగా రాకున్నప్పుడు పైన ఆకులనంతా కూడా సలాడ్స్లో ఇలా వేసుకున్నాము. సో చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా క్యారెట్ లాగా వస్తుంది. ఇప్పుడు ముల్లంగి ఆకులు ఇవి ఎలా ఉంటాయో సేమ్ అలా ఉంటుంది. సో మీకు క్యారెట్ బాగా పండకపోతే మీరు ఆ లేత ఆకుల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈసారి అయితే చాలా స్పెషల్గా అయితే వైట్ వంకాయలు అయితే బాగా వచ్చాయి. పొడుగ్గా వైట్ వంకాయలు అయితే చూడటానికి పైన అంతా కూడా తెల్ల తెల్లగా అయితే వచ్చాయి. ఇందులో ముసుకు వంకాయ కూడా వస్తుంది కదా, కన్నడలో అయితే ముసుకిన బదనేకాయ అని పిలుస్తారు, ఇంకా తెలుగులో కూడా ముసుకు వంకాయ అంటారు. ఇంకా ఈ ముసుకు వంకాయ నేలలో వేసినట్లయితే మంచిగా బెండకాయ చెట్టు ఇవన్నీ ఎలా హైట్గా పెరిగి హెవీగా ఎలా కాయలు వస్తాయో సేమ్ అలా మంచిగా వంకాయలు పెద్ద సైజులో వస్తాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా తెల్ల తెల్లగా మంచిగా గుత్తులు గుత్తులుగా బాగా వచ్చాయి. సో మీరు కూడా ఈ వంకాయల్లో చాలా వెరైటీ అయితే ఉన్నాయి, ట్రిపుల్ వంకాయ, ఇంకా కలర్ఫుల్గా టమాటా లాగా కూడా వంకాయలు వస్తాయి. సో మాకైతే ఈసారి వైట్ వంకాయ అలాగే ట్రిపుల్ వంకాయ సక్సెస్ అయ్యింది. సో అది కూడా ఒక్కసారికే కాదు, పోయిన ఇయర్ అయితే వేసాము, బట్ ఏం వంకాయలు అనేది తెలీదు, అన్నీ మిక్స్ అయ్యాయి కాబట్టి విత్తనాలు అనేది నారు పోసామన్నమాట, వంకాయ నారు. అప్పుడు అన్నీ సక్సెస్ అయినప్పుడు నారు తీసి సపరేట్గా నాటాము. అందులో ఈసారి మంచిగా పువ్వు కాయ వచ్చిన తర్వాత తెలిసైంది వైట్ వంకాయ నారు అని. సో అందుకనే వాటిల్ని మంచిగా కేర్ చేస్తూ ఉన్నాము. సో కొన్నిసార్లు వంకాయ నారు, టమాటా నారు ఏదైనా కొత్త వెరైటీ వేసినప్పుడు ఒక ఇయర్లోనే సక్సెస్ కావాలని ఏమీ లేదు. ఇంకా ఈసారి అయితే మరీ చెట్టు నిండా పువ్వులు అయితే మా టెరస్కి మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. సో చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ అయితే పింక్ కలర్ మరీ గుత్తులు గుత్తులుగా అయితే హెవీగా వచ్చాయి. సో హై ఫీస్ట్ లాగా అనిపిస్తుంది కళ్ళకి, అంత పింకిష్గా ప్రతిసారి ఈ మార్చ్ సీజన్ అంటే ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి పువ్వులు అనేవి మంచిగా మార్చ్ లేదా
ఏప్రిల్ వరకు కూడా ఈ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ బెంగళూరు మొత్తం కూడా రోడ్ సైడ్ అయితే పింక్ ల్యాండ్ లాగా అనిపిస్తుంది. సో ఆ రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే పింక్ ఫ్లవర్స్ కింద వెళ్తూ ట్రావెల్ చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఈ చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ చూస్తుంటే కమెంట్ చేయండి. సో ఇలాంటివే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఫ్లవర్స్ రోడ్ సైడ్ వేసి ఉంటారు కదా, సో అవి చాలా మంచిగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఇయర్ అలా సక్సెస్ అవ్వచ్చు. సో మీరేమైనా కొత్త రకాల విత్తనాలు వేయాలనుకుంటే, సో అలా ఏమైనా వంకాయ నారు, టమాటా నారు ఇలాంటి కొత్త రకాలవి వేయండి. ఈ ఇయర్ కాకపోతే ఇంకొక ఇయర్ అయినా సక్సెస్ అవుతుంది. సో చూసారు కదా, ఇలా వైట్ వంకాయలు, అందులో ఒక ట్రిపుల్ వంకాయ, ఇంకా క్యారెట్, రెడ్ రాడిష్ అయితే హార్వెస్ట్ చేశాము. ఇంకా ఇక్కడంతా చూస్తున్నారు కదా, మంచిగా భృంగరాజ్ జంగల్ అయితే అయిపోయింది. అంటే ఒక్కొక్క పార్ట్లో అవే పెద్ద పెద్దగా గుబురాగా పెరిగాయి, ఇంకా విత్తనాలు పడి వాటికవే మొలుస్తూనే ఉన్నాయి. సో అక్కడక్కడ ఇలా నేను సీడ్స్ అంటే విత్తనాలు అయిన తర్వాత ఎక్కడ మెత్తగా మట్టి ఉంటుందో అందులో అంతా నేను వేసేస్తుంటాను కాబట్టి, సో చిన్న చిన్నగా వచ్చినవి అప్పుడప్పుడే షిఫ్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ భృంగరాజ్ ఆకులు కూడా అంతే, మనం విత్తనాలు ఎక్కడైనా సేనుల్లో కానీ పొలంలో హెవీగా పెరిగి ఉంటాయి చూడండి. వర్షాకాలంలో అయితే మంచిగా చాలా పెద్ద పెద్ద సైజు అయితే వచ్చి ఉంటాయి. వాటిల్ని చిన్న చిన్నగా ఉన్న మొలకలు ఉంటాయి చూడండి, వాటిల్ని తెచ్చైనా నాటొచ్చు. లేదంటే మీకు విత్తనాలు సేనులో దొరికినట్లయితే వాటిల్ని తెచ్చి వేయండి. మంచిగా నీళ్లు ఉన్నట్లయితే హెవీగా వస్తాయి. సో చూసారు కదా, ఫస్ట్ అంటే మొదటి రకం భృంగరాజ్ అయితే గుంటగలగరాకు హార్వెస్ట్ చేసాం కదా. సో సెకండ్ వెరైటీ అయితే చామంతి పువ్వుల్లాగా చిన్న చిన్నగా వస్తాయి, స్లేట్ వీటికన్నీ కూడా మనం రుద్దినట్లయితే నల్లగా అవుతుంది కదా. సో ఆ పువ్వు మొక్క సెకండ్ భృంగరాజ్ వెరైటీ, దాన్ని కూడా తీసేశాను. ఇంకా అన్ని చోట్ల కూడా ఈ భృంగరాజ్ ఆకులు హెవీగా పడిపోయి అవే ఉన్నాయి. సో వీటిల్ని మనం తీసి ఆయిల్ చేసుకున్నట్లయితే మరీ కొత్తగా వచ్చే మొక్క చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వీటికి కూడా కొన్నిసార్లు మిల్లీ బగ్స్ అంటాం కదా, చీడు పురుగులు, వైట్ కలర్ వేరే మొక్కలకున్నవి వీటికి కూడా ఎక్కువగా గుబురాగా ఏ మొక్క అయినా కూడా కింద ఆకులకి పడతాయి కాబట్టి, సో పెద్దగా అయినవి తీసేశాను. ఇంకా చిన్న చిన్న మొలకలు ఫ్రెష్గా వచ్చినప్పుడు కొత్తగా మంచిగా హెల్తీగా వస్తుంది. ఇంకా అవన్నీ హార్వెస్ట్ అయిన తర్వాత ఇక్కడ కూడా చూసారు కదా, కొన్ని కాశ్మీరీ గులాబీలు బాగా వచ్చాయి, కొన్ని ఎండిపోయినవి తీసేస్తే మరి కొత్తగా వస్తాయి. సో ఇంత బుట్ట నిండా అయితే ఈసారి భృంగరాజ్ ఆకులు, ఇంకా రెడ్ రాడిష్, క్యారెట్, ట్రిపుల్ వంకాయ, వైట్ వంకాయ అయితే హార్వెస్ట్ చేశాము. ఇంకా నెక్స్ట్ పాట్స్ అంతా కూడా మనం జుక్కినీ ఇవన్నీ కూడా సమ్మర్లో బాగా వచ్చేవి, సో మార్చ్లో ఈ మార్చ్ నెలలో పండించేవి మనం వేసుకున్నట్లయితే మరి నెక్స్ట్ ఇయర్ వరకు కొత్త పంటలు వస్తూ ఉంటాయి. చూసారు కదా, భృంగరాజ్ ఆకులు, వైట్ వంకాయలు ఎలా హార్వెస్టింగ్ వచ్చాయి అనేది. ఇంకా దానిమ్మ పళ్ళు అయితే అంటే పొమగ్రానేట్ పళ్ళు అయితే పోలినేషన్ ఎలా చేస్తే నిలబడతాయి అని చెప్పాను కదా, అవైతే చెట్టు నిండా వచ్చాయి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.